మునుగోడు ఉప ఎన్నిక దగ్గర పడుతున్న నేపథ్యంలో భారీగా హవాలా డబ్బు పట్టుబడుతోంది. బేగం బజార్లో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రామ్ అనే వ్యాపారి వద్ద 48,50,000 పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్లోను 70 లక్షల రూపాయల హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణ ద్వారకాపురి కాలనీలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారు ఆగకుండా చెక్ పాయింట్ దాటి వెళ్లిపోయింది. అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు కారును వెంబడించి తనిఖీ చేయగా నోట్ల కట్టలు ఉన్న బ్యాగ్ దొరికింది.